చేయకపోతే పెన్షన్ కట్టు, అమ్మ ఒడి కట్టు, రేషన్ కట్టు, ఏంటి వెళ్ళి వీళ్ళ అబ్బ సొత్తు ఎవడి డబ్బులు ఇది? నేను ఆ రోజు 2000 పింఛన్ 2000 చేశా, నువ్వు ఇచ్చిందంత ముష్టి 250. దానిపైన గొప్పగా మాట్లాడతాడు ఈ మహానాయకుడు. నేనుంటే మనం వచ్చుంటే 3000 రూపాయలు వచ్చేది నీకు, అది పోయింది. ఇంకో పక్క అమ్మ ఒడి, నాన్న బుడ్డి. ఒకసారి చూడండి, అమ్మ ఒడికి ఇచ్చేది 14000, నాన్న బుడ్డిలో దోచేది 36000. అది కూడా ప్రభుత్వాలే కట్టడంలా. జగన్మోహన్ రెడ్డికి జగన్ కడుతున్నారు, మీ రక్తాన్ని తాగుతున్నాడు, శాశ్వతంగా మీకు రుణపడున్నాడు ఈ జగన్ రెడ్డి. అంటే మీ ఆరోగ్యం లెక్కలేదు, మీ ఆర్థిక పరిస్థితి లెక్కలేదు. తమిళలో ఆ బ్రాండ్లు చూసారా, బూమ్ బూమ్ అంట. ఏంటో ఆ బూమ్ బూమ్? ప్రెసిడెంట్ విస్కీ, స్పెషల్ స్టాండర్స్ విస్కీ, ఏ తమిళ సుప్రీం విస్కీ బ్రాండీ. నాకు తాగే అలవాట్లేదు, అందుకే పేర్లు కూడా రావడం. నేను అడుగుతున్నా, ఎవడిచ్చాడు నీకు అధికారం? ఎక్కడా లేని బ్రాండ్లు ఇక్కడ ఎందుకు పెట్టావు? నీకే డిస్ట్రిబ్యూట్ పెట్టుకున్నాడు, ఆయనే తయారు చేస్తాడు. మీ జీవితాలతో ఆడుకుంటున్నాడు తమ్ముడు. నమస్కారం మీ అందరికి. ఇంకా ఆయన కావాలంటే ఇసుక ఏమైంది? ఇసుక ఏమైంది? దొరికిందా ఇసుక? భవన నిర్మాణ కార్మికులు 50 లక్షల మంది, అయ్యో రామాని పొట్ట చేతితో పెట్టుకుని బాధపడతామంటే ఏ మాత్రం కూడా కనికరింపే లేదు. రేపు మళ్ళా మనోపరి చేస్తున్నాడు, ఇద్దరికే ఇస్తాడు, నాటకాలు ఆడాడు సెంట్రల్ గవర్నమెంట్ అన్నాడు, వాడకిస్తా ఎడకిస్తానని. ఇప్పుడు ఆయన మనుషులకిచ్చి మొత్తం మళ్ళా మిమ్మల్ని తిరిగి కోలుకుండా బాధుడే బాధుడు. పెట్రోల్ ఏమైంది? 100 రూపాయలు అవునా కాదు? దగ్గరలో వచ్చే సెంచరీ అవునా కాదా? డీజిల్ పెరిగిందా లేదా? ఏమా గ్యాస్ బాధుడే బాధుడు కదా. ఏమైంది గ్యాస్? వంట గ్యాస్ నేను ఇచ్చా, వీళ్ళు రేట్లు పెంచుకుంటూనే పోతున్నారు. జగన్మోహన్ రెడ్డి అప్పుడు చెప్పేవాడు, నేను చేస్తానే ఉంటానని. ఇప్పుడు పెంచుకుంటూ పోతూనే ఉంటాడు. మీరు ఏమైనా లెక్కలేదు. నేను అడుగుతున్నా, ఏమైనా కొనే పరిస్థితులు ఉన్నా తల్లి, వంట చేసే పరిస్థితులు ఉన్నారా? ఎంతమ్మా ఆయిల్? ఎంతమ్మా వంట నూనె? 150, 160. చింతపండు ఎంతమ్మా? 200. పప్పు ధాన్యాలు ఎంతమ్మా? 150, 160. కందిపప్పు, శనగపప్పు అన్ని పెరిగిపోయినాయి తమ్ముళ్ళు. నేను అడుగుతున్నా, పేదవాళ్ళు బ్రతికే పరిస్థితులు ఉన్నారా? మొన్న కరోనా వచ్చింది, ఇంకా ఉంది. మీకేమైనా సహాయం చేశాడా? మీ ఆదాయం తగ్గిందా లేదా? మీ కష్టాలు వచ్చాయా లేదా? గవర్నమెంట్ చేయాలా లేదా? చేతులెత్తేశాడు ఈ మహానుభావుడు. అతను ఏం చేశాడంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎన్నికల ముందు మీ అందరికీ బుద్ధులు పెట్టాడు. పెట్టాడా? మీరు అందరూ అనుకున్నారు ఒకే ఛాన్స్, ఒకే ఛాన్స్ అంటే పాపం ఏదో పొడస్తాడు, పోటుగాడుగా ఉన్నాడని అందరూ ఓట్లు వేసిరి. ఇక్కడైనా విశాఖపట్నంలో అయినా మీరు తెలివైన వాళ్ళు, మంచి వాళ్ళు, అందుకే ఎయినా వేరే ప్రాంతాల్లో ఏమారారు? అది ఇస్తా ఇది ఇస్తారంటే ఈయన అన్ని ఇచ్చాడు. ఆయన కొత్తగాడు వస్తాడు, కొత్త పిచ్చిగాడు, ఏదో ఇస్తాడు, అందరూ ఓట్లేస్తే ఇప్పుడు మొత్తం గుడ్డుడే గుడ్డుడు. ఇప్పుడు మీకు బాధ, నాకు బాధ, నాకు బాధే, మీకు బాధ. ఎందుకంటే మీ తరఫున పోరాడే నాకు బాధ.
మా మీద కేసులు పెడతాడు, నన్ను రానీయడు, తిరగనీయడు. మనం గెలిస్తే వాళ్ళు గెలిచేవారు అకౌంట్ నేర్చుకుంటారు. అన్నా క్యాంటీన్ ఏ తమ్ముడు, అన్నా క్యాంటీన్ లో భోజనం మీరు పెడితే ఆ భోజనం తింటారు సహిస్తాడా? ఎవరికి పెట్టడు? 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ 3 పూట్ల పెట్టా. ఎవరైనా డబ్బులు లేకపోతే కడాన పింఛన్ వచ్చిన కూడా 3 పూట్లు అక్కడ తిని 500 రూపాయలు మిగలబెట్టుకున్నావు తమ్ముడు, 1000 రూపాయలు అట్లా. ఏమైనా ఇవన్నీ పేదవాళ్ళకి ఇల్లు కట్టించాం, 70,000 ఇండ్లు ఇక్కడనే కట్టాం. ఇచ్చాడా ఇండ్లు? ఇవ్వాలా? నేను అడుగుతున్నా పింఛన్ వేస్తానని పెంచేవారు అడుగుతున్నా. పెళ్లి కానుక ఇస్తే పెళ్లి కానుక పోయింది, విదేశ విద్య పోయింది, బీమా పోయింది, చంద్రన్న బీమా పోయింది. అదే మరి పండుగ కానుకలు పోయినాయి, రంజాన్ తోఫా పోయింది. అదే మరి అన్ని కూడా తీసేసి కడార ముస్లింల గురువులు ఎవరైతే మౌజములు గాని ఇమాములు కానీ నేను ఇచ్చే ఆంధ్రోర్యం పోయింది. అదే మరి ఉద్యోగస్తులకు పీఆర్సీ లేదు, సిపిఎస్ అన్నాడు, ఒక్క వారంలో ఇస్తానన్నాడు సిపిఎస్, కథలు చెప్పాడు, సిపిఎస్ లేదు. అన్ని కరెంటు రేట్లు పెరిగాయి, ఆర్టీసీ రేట్లు పెరిగాయి. ఇప్పుడు రేపోయేలుండే చెప్తున్నా మీకు, హెచ్చరిస్తున్నా, మళ్ళా బాధుడే బాధుడు. ఏప్రిల్ ఫస్ట్ నుంచి రిజిస్ట్రేషన్ వాల్యూ ఆధారంగా మీ ఇంటి పన్ను, మీ ఖాళీ జాగా మీద పన్ను, చెత్త ఉంటే పన్ను, 500 రూపాయలు కట్టేది ఎంత తమ్ముడు? రేపు వస్తే 10,000 కట్టబోతున్నారు. మీరు కమర్షియల్కి 1,000 రూపాయలు కట్టేది 2 లక్షలు కట్టబోతున్నారు. మీ దగ్గర కమ్మోడు ఉంటే, కమ్మోడు ఉంటే ఇంట్లో మీరు ఆడితే దాని మీద పన్ను కడుతున్నాడు. వీధి దీపాల పైన, నీటి పైన, అన్నిటిపైన పన్నే పన్ను. దేనికోసరం? అప్పుల కోసరం. మొన్నే మద్యపానం మీద నిషేధం పెడతానన్న పెద్ద మనిషి ఇప్పుడు నిషేధం పెట్టకుండా 10 ఏళ్ళు తాకట్టు పెట్టి దాన్ని గ్యారంటీ ఇచ్చి 50,000 కోట్ల రూపాయలు అప్పు తీస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ 0.25% డబ్బులు కావాలని మీ మీద పన్నులు భారమేసి మళ్ళా అప్పు తెచ్చుకోవడానికి మళ్ళా ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే 160,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ఒక్కొక్కరి పైన 10,000 రూపాయలు అప్పు అయింది, 40,000 రూపాయలు అదనంగా పెంచాడు. ట్యాక్సుల వల్ల 70-80 వేలు పెరిగింది. మొత్తం కలిస్తే ఇతను వచ్చిన తర్వాత మేమేదేసిన భారం 2,50,000. మీకు ఇచ్చింది ఎంత తమ్ముడు? ఇచ్చాడా? ఏమైనా వచ్చిందా? మీ దగ్గర దోచుకున్నది 100 రూపాయలు, మీకు ఇచ్చింది 10 రూపాయలు. దానికి ఆయన పేపర్లో ఎవ్రీడే అడ్వర్టైజ్మెంట్, ఆ సాక్షి పేపర్లో, అది ఒక పనికి మాలిన పేపర్ ఆ సాక్షి. దానికి ఒక బ్లూ మీడియా, వాళ్ళకి ఇదే పని. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, నేను ఆ రోజు విశాఖపట్నం నగరాన్ని అద్భుత నగరంగా తయారు చేయాలనుకున్నాను, చేశాను. అది ఎందుకు కొనసాగించలా? కొనసాగించుంటే విశాఖపట్నంలో లూలు కానీ, అదానీ కానీ, మెట్రో కానీ, అదే సమయంలో రైల్వే జోన్ కానీ ఇవన్నీ వచ్చుంటే, అదే మరిగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి గోదావరి నీళ్ళు వచ్చుంటే విశాఖపట్నం పుష్కలమయ్యేది. అది కాకుండా మనకు మనకు కొడుతుందా? మీకు నమ్మకం ఉందా? ఏం చేశాడు? అక్కడ రైతులకు అగ్రిమెంట్ ఇచ్చాం, ప్రభుత్వం అగ్రిమెంట్ ఇచ్చాం. ఏమని అగ్రిమెంట్ ఇచ్చాం? 33,000 ఎకరాల భూమి అళ్ళిస్తే ఇక్కడే రాజధాని ఉంటుంది, మీ భూమికి విలువ పెరుగుతుందని ఇచ్చిన తర్వాత అళ్ళిస్తే దానికి ప్రణాళిక తయారు చేసేసాం. విశాఖపట్నంలో నీతి నిజాయితీకి మారు పేరు. వేరే వాళ్ళ అవకాశాలు మనం ఆశించడం, మన విశాఖపట్నం బాగుపడాలి. అది బాగుపడాలంటే అభివృద్ధి జరగాలి, అంతేను కదా? దీన్ని 3 రాజధానులని 3 ముక్కలు ఆడుతున్నాడు.
అవుతుందా? ఇది మంచిదా? ఇది ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ముఖ్యమంత్రిని ఏమనాలి? చీ కొట్టాలా లేదా? మీరు చెప్పండి. నేను ఆ రోజు మిమ్మల్ని నన్ను అడిగి అమరావతి రాజధాని చేశానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవుననుకుంటే చేతులు పైకెత్తండి. ఇలాంటివన్నీ చేస్తే మళ్ళా మనకు మేయర్ గెలిస్తే అన్నా క్యాంటీన్లు తెరుచుకుంటాయి. మేయర్ గెలిస్తే ఏ తొలి తీర్మానం ఇంటి పన్ను చెత్త పన్ను అన్నీ కూడా తగ్గించేస్తాం, మంచినీళ్ళు ఇస్తాం, మీ మీద భారం పడకుండా చూస్తా, నేనే పర్యవేక్షిస్తా. తప్పకుండా విశాఖపట్నానికి పూర్వ వైభవం తేవడం నా బాధ్యత.